వెల్కమ్ టు కీ న్యూస్. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం చూస్తున్నాము బీసీలంతా కూడా ఒక్క త్రాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత నాదం వేముల నాదం గౌడ్ మనతో పాటు ఉన్నారు. వీరు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు. వారిని మరింత విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి తెలంగాణ బీసీ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా బీసీలు ఎందుకు వెనుకబడి ఉంటున్నారు, ఈ అంశాల మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, బీసీలకి గతం నుంచి కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది కదా. మళ్ళీ అన్యాయం జరుగుతూ వస్తుంది కదా, అన్ని చాలా ఉన్నాయి సంఘాలు, ఒక్క సంఘం కాదు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘాన్ని పెట్టుకున్నారు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇన్ని సంఘాలు ఉన్నా కూడా ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు, మీ యొక్క హక్కులను ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? అయితే ఇందులో ఒకటి ఏంటంటే, మన భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క బీసీల మీద ఈ యొక్క ఆధిపత్య పోరు, పైకులాలది ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఒక ఓటు బ్యాంకుగా చూసుకుంటున్నారు తప్ప, మా ఎప్పుడు కూడా బీసీలను పైకి తీసుకుపోదామనే ఆలోచన ఈ రాజకీయ పార్టీలకు లేదు. ఇప్పుడు బీసీలమంతా కూడా ఐకమత్యంగా పోరాడాలని ఒక నిర్ణయానికి వచ్చాం. బీసీ అన్ని బీసీ కుల సంఘాలు కూడా అన్నీ ఒక యూనిట్గా ఏర్పడి మేమందరం కూడా ఒక బీసీలం ఒక యూనిట్ ఏర్పడి మేమందరం కూడా ఈ బీసీ పోరాటంలో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేమెంతో మాకంత పర్సంటేజ్ వచ్చే వరకు కూడా మేము ఈ యొక్క కులగణన చేసి ప్రభుత్వం రాష్ట్ర మనం భారత్ జోడో యాత్రలో భాగంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీ కులగణన చేయాల్సిందే. దాని ప్రకారం మనం ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేయకపోతే ఏ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు. ఇప్పటికే అణగదొక్కబడినటువంటి ఈ బీసీలంతా ఈ కులగణన చేయకపోతే మేము ఐకమత్యంగా ఉండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము పోరాటం ఆపమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతము బీసీలంతా కూడా ఐక్యమయ్యే విధంగా ఏమైనా కార్యాచరణలు చేస్తున్నారా? తప్పకుండా చేస్తామండి. ఇప్పటిదాకా అణగదొక్కింది, ఇప్పటికే ఎక్కువైపోయింది. ఒక మల్లన్నం తీసుకోండి మీరు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆయన అలా ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక బీసీ బిడ్డ ఒక క్యూనిస్ ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఎన్నో విషయాలు బయటకు తీసుకొచ్చినా కూడా ఆయనను చెప్పలేనన్ని సెక్షన్లు పెట్టి ఆయన ఎంతకు హింసకు గురి చేసిరో ఈ జనమంతా చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన నిలబడ్డ ఎమ్మెల్సీ స్థానానికి బీసీలంతా ఐకమత్యంగా ఉండి ఆయనను మేము ఈరోజు గెలిపించుకున్నాం. మా వాయిస్ వినిపించాలి, మల్లన్న గారు మన వాయిస్ వినిపించాలని చెప్పి మేము ఆయనను గెలిపించుకున్నాం. ఆయన కూడా ఎమ్మెల్సీ గెలిచినాక కూడా బీసీల పోరాటానికి మద్దతు తెలుపుతా, బీసీల కులగణన చేయకపోతే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఇటువంటి కమిట్మెంట్ నాయకుడే కదా మనకు కావాల్సింది. బీసీలలో ఇటువంటి నాయకుడు ఉండడం కూడా మాకు హర్షించదగ్గ విషయం. అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రాజకీయ పరంగా బీసీలకు ఉన్నటువంటి రాజ్యసభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, చాలా తక్కువ శాతం కనబడుతుంది కదా. దీని మీద ఏమంటారు? ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమున్నా ఇప్పుడు యాక్చువల్గా మనకు 58% ఉన్నటువంటి బీసీలు వాళ్ళనంతా 33%కు తీసుకొచ్చారు. 33%ను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 23%కు తీసుకొచ్చింది. ఇంకా 23%లో ఇంకా ఎంతమంది 2019లో అది పంచాయతీరాజ్ ఎన్నికలప్పుడు కదా, స్థానిక సంస్థలప్పుడు అవును బీసీ పర్సంటేజ్ను తగ్గించారు. ఇప్పుడు సపోజ్ నన్నే చూసుకుంటే, నేను యాక్చువల్గా ఒక బీసీ బిడ్డను. నేను ఎంపీటీసీగా 2014లో నేను బీసీ రిజర్వేషన్ ప్రకారమే నేను గెలవడం జరిగింది. అసలు రిజర్వేషన్ అనేది లేకుంటే నన్ను ఒక్క దెబ్బలో ఓడగొట్టేవాళ్ళు అగ్రకులాలు. అయితే ఇప్పుడు మొన్న జరిగింది, ఇంకా కుదించి 23% తీసుకొని వచ్చి బీసీ కులాలను అణగదొక్కబడ్డారు. ఈరోజు యాక్చువల్గా మేమెంతో మాకంతా మాకు రిజర్వేషన్లు కావాలి, బీసీ గణన చేయాల్సిందే, మాకు మేమెంతున్నాం 58% ఉన్నాం, మాకంతా కావాల్సిందే అని చెప్పేసి మీ ద్వారా మీ క్యూస్ ద్వారా తెలియజేస్తారు. ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తారు కదా, ఎందుకు మీరు హక్కులను సాధించుకోలేకపోయారు? జనం కూడా బీసీ జనం చాలా ఎక్కువనే కనబడుతుంది. జనాలు ఉన్నారు, చాలామంది జనాలు బీసీలు ఉన్నారు. బీసీలను అణగదొక్కబడంటే వాళ్ళ మీద
వాళ్ళకు అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా అగ్రకులాలే ఉన్నారు. అగ్రకులాలు ఇప్పుడు ఈ బీసీ కులగణన కానివ్వకుండా ఉన్న రిజర్వేషన్లు 33% 23 తీసుకొచ్చారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి ముందు పోతారు చెప్పు? అసలు ఉన్న వాళ్ళ బీసీలను కూడా వాళ్ళని అణగదొక్కి వాళ్ళని ఓడించడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మన ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఇంకా కార్పొరేటర్లు కానీ ఇంకా వేరే వేరే పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కావాలని బీసీని అణగదొక్కబడ్డప్పుడు ఇక మనము ముందుకెక్కడ పోతామండి. కాబట్టి బీసీలంతా ఐక్యం కావడానికి ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో కంపల్సరీ బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చూసుకుంటే కూడా ఎక్కువ శాతం అగ్రకులాల వారే కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కనీసం నాటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఒక్క బీసీ సీఎం అయిన ఎవరైనా ఉన్నారా? బీసీ సీఎం ఎవరున్నారండి? ఒకసారి తెలంగాణ ముందు ఒక టీఎన్జయ మాత్రం ఏదో ఉన్నాడు, ఆయన ఒక బీసీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇంకా తర్వాత ఎవరు అసలు ముఖ్యమంత్రి దాకా ఎవరూ లేరు. ముఖ్యమంత్రి స్థాయి ఇచ్చిపెట్టండి, సెకండ్ మినిస్టర్ల వరకు కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మేము? బీసీలం ఎంతమంది ఉన్నాము? అసలు మనకు రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి స్థాయి ఎందుకున్నానంటే అధిక జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు. 60% బీసీ వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో చూసుకుంటే 58% వాళ్ళే ఉన్నారు. అదే కదా చెప్పేది. బీసీలలో కూడా ఐకమత్యం లేక మాకు నాయకత్వం వహించే బీసీ నాయకుడు లేక ఉన్నటువంటి కొంతమందిని కూడా వాళ్ళని అణగదొక్కి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పుడు సపోజ్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు తీర్మాన్ మళ్ళా నేను బీసీ కావాలి కావాలన్నాడు. ఆయన ఎన్నో కేసులు పెట్టి హింసించారు. ఆ విధంగా చాలామంది కూడా ముందుకు పోకుండా అగ్రకులాలు అణగదొక్కబడ్డాయి కాబట్టి బీసీలు ముందుకు పోకుండా జరిగినాయి. అందుకే మేము మంచి రాజకీయంగా మేము ముందుకు ఎదగలేకపోయినాం. మేము రాజకీయంగా ఎదగలే, సామాజికంగా, ఆర్థికంగా అన్నిట్లలో కూడా మాకు వెనుకబడిపోయినాం. మాకు గవర్నమెంట్లో కూడా మాకు ఈ ఉద్యోగపరంగా కూడా అన్ని విషయాలలో కూడా మేము వెనుకబడే ఉంది బీసీలు. ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా చూస్తే అధిక శాతం అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇక అంతా ఒక ఒక సిండికేట్గా ఏర్పడి ఒక పాలసీగా ఉండి మేమంతా అన్ని రంగాలలో అణగదొక్కబడ్డాం. కానీ ఎన్నటికైనా అణగదొక్కబడినటువంటి వాళ్ళే ఏ రోజో ఒక రోజు మాత్రం ఈ రాజ్యాన్ని పాలించడానికి వస్తారు. మా దాంట్లో బీసీనే ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు. కంపల్సరీ మేము ఆ దిశగా బీసీ సంఘాలం అన్ని కులాలను కలుపుకొని కూడా మేము ముందుకెళ్ళి మేము రాజకీయంగా ఎదగడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ చేస్తాం. దీనికి మా సంఘాలతో అందరితోటి కూడా మేము చర్చించడం జరిగింది. కాబట్టి మా యొక్క సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకొని ఒక బీసీ కులబిడ్డ అన్ని వర్గాలను అనగారిన వర్గాలకు నాయకత్వం వహించిండు. 380 సంవత్సరాల కిందనే అటువంటి సర్దార్ పాపన్నను మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి కార్యాచరణ మొదలుపెట్టాం. ముఖ్యంగా ప్రధానంగా మీ బీసీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు? బీసీ తరఫున ఏం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలి. మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేము అంతకంటే ఎక్కువ ఏం ఆశపడట్లేదు. మమ్మల్ని అనగదొక్క పడొద్దు. మా జనాభా ఎంతుందో మా జనాభా ప్రాతిపదికంగానే మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది అండి ఇవాళ మనం క్యూన్యూస్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీ నాయకులు నాదంగౌడ్ గారు మనతో పాటు బీసీ అంశంపై ఇవాళ చర్చించడం జరిగింది. నెక్స్ట్ మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి.